కునూర్ సిమ్స్ పార్క్ తమిళనాడులోని నీలగిరిలో కునూర్లో ఉంది. ఇది సముద్ర మట్టానికి 1780 మీటర్ల ఎత్తులో ఉన్న కునూర్లో ఒక అతి ముఖ్యమైన పర్యాటక ప్రదేశం. ఇక్కడ గరిష్ట ఉష్ణోగ్రత జస్ట్ 28 డిగ్రీ సెల్సియస్ మాత్రమే, అలాగే కనిష్ట ఉష్ణోగ్రత 5 డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుంది. ఈ సిమ్స్ పార్క్ యొక్క సగటు వర్షపాతం 150 సెంటీమీటర్స్. ఇది దాదాపు 12 హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది మరియు అనేక రకమైన సహజ ప్రయోజనాలను కలిగి ఉంది. ఈ సిమ్స్ పార్క్ కూనూరు రైల్వే స్టేషన్కు నార్త్ వైపు ఉన్న ఒక ఖాళీలో ఉంది. ఇక్కడ ఒక పోమోలాజికల్ స్టేషన్, పాశ్చర్ ఇన్స్టిట్యూట్ మరియు సిల్క్ వార్మ్ సీడ్ స్టేషన్స్ దీనికి సరౌండింగ్స్లో ఉంటాయి. దీన్ని 100 సంవత్సరాల క్రితం మిస్టర్ జేడి సిమ్స్ మరియు మేజర్ ముర్రే అనే ఇద్దరు వ్యక్తులు అభివృద్ధి చేశారు. ఇది 1874 డిసెంబర్లో ప్రారంభించబడింది. ఇక్కడ సహజంగా లభించే చెట్లు, పొదలు మరియు క్రీపర్స్ అంటే లతలు ఈ పార్క్లో చాలా ఆహ్లాదంగా ఉంటాయి. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన అనేక అసాధారణమైన జాతుల మొక్కలు ఇక్కడ ఉన్నాయి. ఈ పార్క్లో ప్రధాన కార్యక్రమం మేలో జరిగే యాన్యువల్ ఫ్రూట్స్ ఫెస్టివల్, అలాగే వెజిటేబుల్స్ ఫెస్టివల్ చాలా ప్రసిద్ధి చెందాయి. అసాధారణమైన పార్క్ కమ్ బొటానికల్ గార్డెన్ 100 సంవత్సరాల క్రితం భూమి యొక్క సహజ ఆకృతుల చుట్టూ అభివృద్ధి చేయబడింది. చాలా రకాలైన జాతి చెట్లు, పొదలు, ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అనేక అసాధారణ జాతుల ఆకులతో సహా అలవాటు, అలాగే రుద్రాక్ష పూసల చెట్టు మరియు క్విన్స్లాండ్ క్వారీ పైన్ ఒక అందమైన అలంకారమైన చెట్టు ఈ పార్క్లోని ప్రత్యేక అట్రాక్షన్స్లో ఒకటి. సిమ్స్ పార్క్ మరియు బొటానికల్ గార్డెన్ భారతదేశంలోని అతి పెద్ద సమశీతోష్ణ మొక్కల రిపోజిటరీ. అలాగే ఇక్కడ వృక్ష శాస్త్రజ్ఞులకు ముఖ్యమైన గమ్యస్థానంగా ఉన్నాయి. సిమ్స్ పార్క్ అనేది చాలా సహజమైన తోట. పార్క్ లోపల పచ్చిక బయళ్ళు, అలాగే పాత్వేస్, అక్కడ ఉన్న పొదలు, అలా అనేక రకాల అసాధారణ జాతుల మొక్కలు చాలా సహజంగా ఏర్పడతాయి. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి తీసుకొని చెట్లు మనకు కనువిందు చేస్తాయి. రుద్రాక్ష, అలాగే క్వీన్స్లాండ్ కర్రీ పైన్, అందమైన అలంకారమైన చెట్లు క్వెర్కస్, ఫీనిక్స్, మ్యాగ్నోలియా, పైన్, టర్పంటైన్ ట్రీ, ట్రీ ఫెర్న్స్, క్యామెలియా వంటి అందమైన చెట్లు, అలాగే అరుదైన అనేక వృక్షాలకు ఈ తోట నిలయం. ఈ పార్క్లో వివిధ అలంకారమైన మొక్కలు, అలాగే పూలతో కూడిన గ్లాస్ హౌస్ కూడా ఉంటుంది. ఈ సిమ్స్ పార్క్ యొక్క మరొక వైపు గులాబీ తోట కూడా నిర్వహించబడుతూ ఉంటుంది. సిమ్స్ పార్క్లో 85 విభిన్న కుటుంబాలకు చెందిన 205 జాతులకు చెందిన దాదాపు 1000 జాతులు అంటే స్పీసీస్ మనకు దర్శనమిస్తాయి. ఇది అనేక విభిన్న రకాల మొక్కలకు నిలయం. బహుశా పార్క్ యొక్క అత్యంత విశిష్టమైన లక్షణం స్లోప్స్లో ఉన్న మూసివేసే ఫుట్పాత్లతో సహజంగా ఏర్పడిన షోల. సిమ్స్ పార్క్ సందర్శకుల కోసం ఒక ఆహ్లాదకరమైన రిసార్ట్గా ప్రారంభించబడినప్పటికీ క్రమపద్గా ఇది అనేక అన్య దేశాల జాతుల పరిచయం మరియు ట్రయల్ ప్రయోజనాల కోసం ఈ పార్క్ ఇప్పుడు బొటానికల్ గార్డెన్గా అభివృద్ధి చెందింది.
నీలగిరిలోని ప్రత్యేకమైన ఉష్ణమండల పర్వత వాతావరణం ఉంటుంది కాబట్టి తోటలో పువ్వులు మరియు చెట్లను పెంచడానికి చాలా అనువైన పరిస్థితులు ఉన్నాయి. ఉష్ణోగ్రత వైవిధ్యం తక్కువగా ఉంటుంది, అలాగే వర్షపాతం డిస్ట్రిబ్యూషన్ ఒకే రీతిగా ఉంటుంది కాబట్టి సంవత్సరం అంతా దీని ఫలితంగా లాంగ్ టర్మ్ ఫ్లింగ్ అనేది ఎప్పుడూ ఉంటుంది. ఈ సిమ్స్ పార్క్ ఏడాది పొడుగునా మరియు శీతాకాలంలో కూడా అనేక మంది పర్యాటకులు సందర్శిస్తారు. ఈ సిమ్స్ పార్క్ యొక్క ఎత్తైన వాళ్ళు అంతటా వైండింగ్ ఫుట్పాత్లతో కూడిన సహజమైన షోలా ఇంతకుముందు చెప్పినట్టు చాలా విలక్షణమైనది, అలాగే చాలా సుందరమైనది. ఈ సిమ్స్ పార్క్ యొక్క ప్రధాన లక్షణం ఈ పార్క్లో హెడ్ బర్డ్ అంటే తలభాగంలో ఉంచిన పచ్చిక బయళ్ళు, కళాత్మకంగా ఏర్పాటు చేయబడిన అందమైన పడకలు చాలా అందంగా కనిపిస్తాయి, మరియు పుష్పించే మొక్కలు లేదా పొదలు చాలా గొప్ప వైవిధ్యం అలాగే అనేక వైబ్రెంట్ కలర్స్తో నిండి ఉంటుంది. ఈ సిమ్స్ పార్క్ అనేది తప్పకుండా ప్రకృతి ప్రియులు అలాగే మొక్కలను పూలను ఇష్టపడేవారు ఒక్కసారైనా సందర్శిస్తే చక్కని మధురానుభూతులను వాళ్ళు సొంతం చేసుకుంటారు. Thank you for watching.